ఈ దినాన మనం ఎలాంటి వారమండి? పనికి మన జీవితాల్లోంచి రక్షించబడి రక్షణ పొందిన తర్వాత సంఘాన్ని హింస పెడతాం మనం. అర్థమైందా మీకు? సంఘములోనికి వచ్చిన తర్వాత ఉంటనే ఉంటాం, పురుగు తొలుస్తుంది మన మనసుల్లో, పోయి ఏం చేస్తాము? కేసులు వేస్తాం. జబ్బు కాదా ఇది? సాధారణంగా ఇంకేం చేస్తాడు? దేవుడు చేస్తాడా? దయ్యం చేస్తాడా? సంఘం అంటే నీకేమైనా సెన్స్ ఉందా? అర్థం ఉందా? అదే నీ సొంత ఇంటి వారి మీద కేసులు వేస్తా, వెయ్యవు. ఎందుకు వేస్తున్నావు? లేదు, చలనం లేదు, అసలు ఎరుకనే లేదు, ప్రత్యక్షత లేదు, దర్శనం లేదు, వెలుగే లేదు మనకి. దేవుని సంఘం అంటే ఏంటో. హింస పెట్టి సంఘాన్ని హింసించడం అంటే దేవుని ప్రజలను హింసించడము. కొంతమంది నిజంగా ఉంటారండి, నష్టము చేస్తున్నా కదలరు, ఎందుకంటే నాతో పాటు సంఘాన్ని కూడా తీసుకెళ్ళాల. ఎక్కడికైనా ఒక వర్గాన్ని తయారు చేసుకోవడము, పనులు కల్పించుకోవడము, జీవితాన్ని నెట్టుకొని రావడం. బా, ఎన్నో సంగతులు నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు బాధ అనిపిస్తారు. సేవ చేస్తుంటూ తప్పుడు కేసులు బనాయించి కేసులలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని అల్లుల మధ్య నిజం కాదు నోరు తెరిస్తే అబద్ధాలు. అటెంప్ట్ మర్డర్ కింద కేసులు పెడతారు, రేప్ చేశారండి, విషాదం, ట్రాజడీస్. తస్మాత్ జాగ్రత్త, ఈ దినాలలో విశ్వాస భ్రష్టులయ్యే సంఖ్యను ఎక్కువగా ఉన్నారు. మోసపోవద్దండి. దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడు. ఎవరు కానీ వాక్య వెలుగులో ఎంత దినత్వం ఉంది, దేనైనా చెల్లించడానికి, క్రైమ్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. పౌలు ఇలాంటి వాడు, హింస పెట్టనండి, నేను యోగ్యుని కాదు, నేను చాలా తక్కువ వాడును. వాట్ హ్యూమిలిటీ. ఒక బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అన్నాడు, ఎక్కడ? 2:27 యోహాను సువార్తలో. ఆయన చెప్పుల్లో వారిని విప్పుటగినను నేను. ఏం మాట అండి అది! ఇంత నేర్చుకుంటేనే తల పొగురు పైకి ఎక్కుతుంది మనకి. ఈ మధ్యన విన్నాను ఒక దైవసేవకుడి నుంచి, నేను అవాకైనా వెళుతూ ఉంటే ఏమనుకుంటున్నా, నేను విద్యార్థికుడు, నేను ఐ డిడ్ మై పిహెచ్డి. ఏం పిహెచ్డి చేస్తే? చదువును బట్టి గర్వమా? ఉద్యోగాన్ని బట్టి గర్వమా? అందచందాలను బట్టి గర్వమా? బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి గర్వమా? వెనక చరిత్ర నాకు ఎవరున్నారో తెలుసా? ఎవరిదైనా నా వెనక ఎవరున్నారో తెలుసా? పొలిటికల్ లీడర్స్ పేర్లు చెప్పుకొని ప్రజలను తప్పుదారి పట్టించే నీవు ఏ దేని బట్టి చేయము? ఎట్లున్నారో చూడండి. వీళ్ళంతా మన వాళ్ళే, మనలో ఉన్న వాళ్ళే, మనలో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళే. ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి ప్రజలు. బాధ అనిపిస్తారు. జాగ్రత్త, దేవుని సంఘాన్ని హింస పెడితే ఎవరిని హింసించినట్టు? నీవేళ నా సంఘమును హింసించుచున్నావు అనలేదు చూడండి. ఓ సౌలా నీవేళ అంటే ఎంతమంది బాధను, మన బాధలన్నీ యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకు? వారి యావత్ బాధలో బాధ పొందేవాడు. నువ్వు బాధపడితే బాధపడతాడు, నువ్వు ఏడుస్తే ఏడుస్తాడు, నువ్వు సంతోషిస్తే జఫన్య 3:17 ప్రకారము నీ ఎందలి సంతోషమును బట్టి హర్షిస్తాడు, ఆనందిస్తాడు ఆయన. చూసారా ఇంత మంచి దేవుడు ఎక్కడున్నాడండి? హ్యూమిలిటీ, దీనత్వం కలిగి ఉన్నందు. యోహాన్ ఎవడు? పరిశుద్ధాత్మ చేత ఆయన గర్భం ధరించబడిన వ్యక్తి, తల్లి. దేవుని కొరకు మార్గమును సిద్ధపరచడానికి దేవుని చేత పంపబడిన వ్యక్తి, మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా నేను యోగ్యుని కానండి. వాక్యం ఎక్కడికి వచ్చిందంటే లూకా 3:6 అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. ప్రజల్లో అరణ్యం, యెరూషలేం పట్టణం నుంచి అరణ్యంలోకి వెళ్ళారు స్పెషల్ మీటింగ్స్కి. ఎవడైనా పట్టణంలోనికి రావాలి కానీ అరణ్యంలో నుంచి, అరణ్యంలో ఉన్న వ్యక్తి దగ్గరికి పట్టణంలో ఉన్న వారంతా తరలిపోయారు. అలాంటి దైవజనుడు ఏం మాట్లాడతాడు? యోగ్యుని కాదు. ఒక ఆత్మీయుడు ఇలాంటి మాట మాట్లాడతాడు. ఆయన అపోస్తలతో పోల్చుకోవడం మాత్రమే కాదు, దినాలు గడిచే కొద్దీ ఇంకొక పదం ఉపయోగించాడు. ఎక్కడ? ఎఫెసి పత్రిక 3:11 కింద ఒక మాట ఉంటుంది, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. పరిశుద్ధులతో పోల్చుకున్నాడు ఆయన. ఇక్కడేమో అపోస్తులతో పోల్చుకున్నాడు. అయ్యా వద్దు, నేను ఎవరితో పోల్చుకుంటాను? పరిశుద్ధులతో పోల్చుకుంటాను. పరిశుద్ధులలో మళ్ళీ ఎవరు అల్పుడు కాదు,
అత్యల్పుడు, ఇంకా కిందకి దిగాడు ఆయన. యెహోవా కార్యాన్ని శ్రద్ధగా చేయాలి, దీవించబడతారు. అశ్రద్ధగా చేస్తే శపించబడతాం. దేవుని ఇంటిలో దేవుని యొక్క సేవకులు కానీ, నాయకులు కానీ, బాధ్యులైన వారు కానీ, యూత్ లీడర్స్ కానీ, పెద్ద సహోదరులు కానీ, మీకు ఏదైనా పనిస్తే చక్కగా చేయండి, మీరు దీవించబడతారు. తిరుగుబాటు స్వభావం ఉంటే మాత్రము ఎప్పుడు దేవు మీరు పైకి రాలేరు. నేను ఎదుగుతున్న భక్సింగ్ గారు, ఆయన టెస్ట్ చేసే విధానం ఏంటంటే, సూట్ కేసులో కాన్వకేషన్ అమెరికాకి వెళ్తున్నాను, బట్టలు సర్దమ్మ. అప్పుడు డైసీ అంటే ఉండేదంట. ఆవిడ ఏం చేస్తారంటే, లోపలున్న కమలాపురంలో సుందరాజ్ అంకులు ఆయన చనిపోయారు, ఆంటీ పేరు సడన్గా నాకు గుర్తు రావడంలా, ఆవిడ కూడా ఒకసారి బట్టలు సర్దింది. నాకు ఆవిడే స్వయంగా చెప్పింది, ఎవరైతే కాదు లేదంటే నెక్స్ట్ టైం నో, ఇవ్వడిక రానియడే రానియడు. అవిధేయత మాత్రము చూపిస్తే భక్సింగ్ గారు ఎంత మాత్రము సహించడు. నేను ఎరుగుతున్న ఒక స్థలంలో ఫలానా స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపో అన్నాడు ఆయన. నేను పోనన్నా అన్నాడు. జరిగింది ఏంటో తెలుసా అండి? అది జంక్షను, ఆ స్థలము నుంచి కాలింపాంగ్ ఎన్నో స్థలాలకు వెళ్ళాడు, జీవితంలో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదంట. అవిధేయత అంటే మాత్రం ఒప్పుకోడు ఆయన. ఇంప్లిసిట్ ఒబీడియన్స్. భక్సింగ్ గారు ఎందుకు ఇలాంటి రోషం అంటే, దేవునికి ఉన్న పాటను విధేయత చూపిస్తాడు. తన ప్రజలు కూడా అలాంటి వారికి ఉండాలనుకున్నారు అవిధేయులంతా. అందుకే ఇట్లా ఏడ్చిందంతా. అసలు లెటర్స్ కూడా లేవండి. ఒకప్పుడు తెలుసా మీకు, ట్రాన్స్ఫర్స్ లెటర్స్ లేవు. కాన్వకేషన్ అయిపోయిన వెంటనే లాస్ట్ ప్రేయర్ ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు వచ్చిన దేవుని సేవకులు ట్రాన్స్ఫర్స్ వాళ్ళ పేర్లు స్థలము శ్రద్ధగా వినాలా. చివరి నిక్కబొచ్చు పెట్టుకుని, పొరపాటు నా పేరు సహోదరుడు జీవన్ ప్రమోద్ ఫలాన అమలాపురానికి దేవుని సేవుడిగా ట్రాన్స్ఫర్ చేయబడుతున్నా, మిస్ అయిందనుకో అనా నా గురించి ఏమైనా చెప్పారన్న బయట వెతుక్కోవాల్సిందే. ఆ మాట విధవకు శాసనం రావడము, సిఇ దాసనంద గారికి చెప్పడము, సంతకం పెట్టడం, పోతా ఉండడం అంతే. ఇప్పుడు ఎందుకు లెటర్లు కావాలి? లెటర్లు ఎందుకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కోర్టులో పెడుతున్నారు? విషాదం కాదండి, అంటే సెన్స్ లేదు. ప్రతి అవిధేయతకు ఉపదండన చేసే రోజు ఉంది. అవిధేయత ఎప్పుడైతే మనం చూపుతామో దేవుడు ప్రేరేపించడు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ప్రేరేపిస్తారు? అపవాది. ఎక్కడుంది ఈ మాట? ఎఫెసీ పత్రిక 2:2 ఉంది చూడండి. ఎఫెసీ 2:2 ప్రతి అవిధేయతను ప్రేరేపించుచున్న వాయుమండల సంబంధమైన అపవాది. భక్సింగ్ గారు ఇంకొక మాట చెప్పారు, ఒకసారి తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకోనకపోతే తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తారంట. ఎన్ని నేర్పించండి దైవజనుడు. నిజంగా నేర్చుకుంటే స్వర్గధామం భూమి మీద అనుభవిస్తాం. కానీ లేదు మనకు. ఎందుకు? అవిధేయత. దేవునికి దాసులు, ప్రియులు, నాయకులు, మీకు ఏదైనా ఒక పని చెప్తే శ్రద్ధగా చేయండి. నేను చెయ్యనంటే మళ్ళీ అంతే పోతుంది అవకాశం. అందుకే నీవు ఇలాంటి వారంగా ఉండకుండా సాయం చేయనుగాక. ఒకసారి సామ్ విలియమ్స్ గారు ఒక యూత్ క్యాంప్లో చెప్పాడు. 2014 జరిగింది ఇది. నేను ఉన్నాను, లైవ్లో ఉన్నాను నేను అక్కడ. ఐ థింక్ గుంటూరు కనుక్కుంటున్న వారు కాన్వికేషన్ చూసుకుని ముగించుకుని రిటర్న్ వెళ్తున్నారు. ట్రైన్ టికెట్స్ కొనుక్కొని రావాలా, ఫలానా వ్యక్తిని పురమాయించి నువ్వు వెళ్ళి ట్రైన్ టికెట్స్ తీసుకుని రెడీగా ఉండు, సామాన్లు ఆడ పడేసి వానికి డబ్బులు చెల్లించి రైల్వే స్టేషన్కి వస్తామన్నా. ఓకే అన్న అన్నాడు. ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడే ఉండలేదు ఆయన. ఎందుకు? డబ్బులు ఇవ్వలేదు ఆయన. టికెట్లకు ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి కదా. మళ్ళీ అన్న టికెట్లకు డబ్బులంటే మేము వేరే వాళ్ళకి ఇస్తాడు ఆ పని. ఎందుకు వచ్చిన కూడా లేని ఈయన మొత్తానికి అయితే పోయాడు. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా నాకు భక్సింగ్ గారికంత విశ్వాసం లేదు, టికెట్లు మాత్రం తెమ్మని చెప్పాడు, నేను విధేయత చూపించని వచ్చాను అంతే. నీవే నా దేవుడువు, భక్సింగ్ గారి దేవుడువు, నిలబడతావునా, నీవే నాకు సాయం చేయి. నిలబడ్డాడు. లాస్ట్ కౌంటర్లో చేతులు పెట్టే సమయానికి పరిగెత్తుకున్న ఒక వ్యక్తి రావడము, భక్సింగ్ గారికి సంబంధించిన వ్యక్తి మీరేనని అడగడము, ఎవరైనా ఉన్నారంటే వాకప్ చేయడము, ఇవ్వడము, టికెట్లు తీసుకోవడం, బయటకు వచ్చి ఎలుగెత్తి ఏడ్చారంట. ఏం చేశాడు? ఎలిగెత్తి విధేయత చూపించానంతే.
నీ ఆశ్చర్యకారాలను నేను కూడా కన్నులారా చూడడానికి నన్ను కూడా సాక్షిగా వాడుకున్నావా? చూసారా, మనం ఎందుకు సాక్షులుగా లేము? ఉంటే కదా విధేయత. ప్రతిదండన జాగ్రత్త. కనుక సంఘాల్లో మాత్రమే కాదు, కుటుంబాల్లో కూడా విధేయత. పనిచేసే స్థలాల్లో పైనన్న వారికి విధేయత. మన జీవితాల్లో మనం నేర్చుకుంటే దీవించబడతాం. కాదు లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఎప్పుడైతే పురమాయించుకుంటామో నష్టము. నేను నష్టపోయింది కాక నా కుటుంబం, సంఘాన్ని కూడా నష్టపరుస్తా. వద్దు, ఇదే సేవలో మనం కొనసాగుతున్నాం. ఆ కృప కలిగి, దైవ కృప కలిగి ఏం చేయాలంటే వినయము భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. కృప ఉండి, వినయం ఉండి, భయభక్తులు ఉంటే మనం చేసే సేవ ప్రీతికరమవుతుంది. లేకపోతే ఇంకొక మాట రాశాడు ముగింపులో, ఏలయనగా మన దేవుడు. దానికి దీనికి సంబంధం ఏముంది చెప్పండి మీరు? ప్రీతికరమైన సేవకు దహించ అగ్నికి ఏమైనా సంబంధం ఉందా అండి? అంటే అర్థం ఏంటో తెలుసా? కృపను ఆధారం చేసుకునకుండా వినయానికి బదులుగా గర్వము అతిశయముతో భయభక్తులు లేకుండా భక్తితో దేవునికి సేవ చేస్తే కాల్చిపడేస్తాను. అర్థమైందా ఈ మాటలు? కృపను ఆధారం చేసుకునుకోకుండా అతిశయముతో సేవ చేస్తే, భక్తిహీనంగా దేవుని సేవిస్తే నేను నిన్ను కాల్చేస్తాను. జాగ్రత్త. అందుకే దేవుని కృప నిష్ఫలము కాకుండా ఉండటానికి ఎప్పటికీ దీనులమవుదాం. దేవుని కృప నిష్ఫలము కాకుండా ఉండడానికి ఇతరులనే మనము మనకంటే యోగ్యులుగా ప్రశంసించి నిజాయితీ పనులుగా ఉన్నాం. మూడవది, దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ మన జీవితాలను కృప నిష్ఫలము కాకుండా చేసుకుందాం. అలాంటి వారికి దేవుడు అనేక ఆశీర్వాదాలను దాచిపెట్టాడు. దేవుణ్ణి సేవ చేసే వారికి దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడండి? నేను ఎరుగుదును, ఎంతో దరిద్రమైన స్థితి నుంచి అద్భుతంగా హెచ్చించబడవని నేను ఎరుగుదాను. ఒక సేవకుడి గురించి చెప్పి నేను ముగిస్తాను.